హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను మరి ఈ టమాటా రైస్ని అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ టమాటా రైస్ లంచ్ బాక్సుల్లో కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఈ టమాటా రైస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక వందపాటి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ టీ స్పూన్ పచ్చి అనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు వెండిమిర్చి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని వీటి అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కూడా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని అన్ని కూడా ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు మీడియం సైజు టమాటాలని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఉడికించిన బాస్మతి రైస్ని రెండు కప్పులు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని కూడా బాగా అయ్యేటట్టు ఒక నిమిషం సేపు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ టమాటా రైస్ని తయారు చేయడం చూశారు కదా మరి ఈ టమోటా రైస్ని లంచ్ బాక్సుల్లోకి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా ఈ టమాటా రైస్ని తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్